మంచిర్యాల జిల్లా జన్నారం మండలం బంగారు తండకు చెందిన నేతవత్ ప్రశాంత్ అనే విద్యార్థికి బీహార్లోని పాట్నా ఐఐటిలో అలాగే బాధవత్ ప్రతిమ అనే విద్యార్థినికి కేరళలోని పాలక్కాడ్ యూనివర్సిటీలో కెమికల్ ఇంజనీరింగ్ విభాగంలో సీటు వచ్చింది. కానీ ఒక్కో విద్యార్థి తలా 37,000 రూపాయలను అడ్మిషన్ ఫీజుగా చెల్లించే ఆర్థిక స్తోమత లేక చదువు మానుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న సంఘ సేవకులు జగిత్యాల జిల్లాకు చెందిన డాక్టర్ ఎల్లాల శ్రీనివాసరెడ్డికి తెలియజేశారు. ఆయన వెంటనే ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు రావడంతో గురువారం ఉదయం బంగారు తండకు చేరుకొని స్థానికులతో మాట్లాడి ఇద్దరికీ కలిపి 74,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా అక్కడికి చేరుకున్న ఆయన మిత్రుడు టీఆర్ఎస్ నాయకులు పూర్ణచందర్ నాయక్ సైతం ఇద్దరికీ తలా 10,000 రూపాయలను ఆర్థిక సాయంగా ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చదువుకోవాలి అనే తపన ఉన్న ప్రతి విద్యార్థులకు తాము ఎప్పటికీ అండగా ఉంటామని వారన్నారు. సార్ ఇంట్లోనే ఉండే పొలం పని చేస్తుండే లాస్ట్ 1 మంత్ ఇంకానే స్టడీ చేయడం కాలేజ్కి ఇక్కడే ఇప్పుడు అన్ని గురు క్లాస్ ఉన్నాయి కదా సార్ మా డిస్ట్రిక్ట్లో. ఇప్పుడు మంచిరా డిస్ట్రిక్ట్ గురు క్లాస్ అన్నిటికీ స్క్రీనింగ్ టెస్ట్ పెడతారు సార్. ఒకటి అవును, ఆ స్క్రీనింగ్ టెస్ట్లో పాస్ అయిన వాళ్ళకు బాయ్స్ అండ్ గర్ల్స్ కోఎడ్యుకేషన్లో స్టార్ 50 అని 50 మెంబర్స్కు కోచింగ్ ఇస్తారు సార్. నాకు ఐఐటి పాట్నాలో కెమికల్ ఇంజనీరింగ్ సీట్ వచ్చింది. దానికి పైసలు కట్టడం, మనీ కట్టడం ఇబ్బంది వల్ల నిన్న గ్రూప్లో మెసేజ్ పెట్టడం వల్ల మీడియా జనరామ్ మండల మీడియా మిత్రులు డాక్టర్ శ్రీనివాస్ సార్ గారికి తెలియజేయడం వలన సార్ వచ్చి మాకేమో కొంత ఆర్థిక సహాయం అందించినందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ సార్ చెప్పినట్టు చదువుకొని మళ్ళా మేము కూడా ఒక ఉద్యోగంలో చేరినాక ఇంకా వేరేటోళ్ళకు అంటే పైసల వల్ల ఎవరికి ఇబ్బంది చదువు కోసం ఎవరైనా ఒక రూపాయి హెల్ప్ చేస్తున్నా అనుకుంటే వాళ్ళని ఖచ్చితంగా మనం అభినందించాల్సిన అవసరం ఉంది. ఈరోజు డాక్టర్ శ్రీనివాసరెడ్డి గారు, అల్లాల శ్రీనివాసరెడ్డి గారు జగిత్యాల్లో అద్భుతమైన పేరున్న డాక్టర్. ఆయన అరుణ హాస్పిటల్ అంటే గిట్ట ఏ టైంకి ఎవరు రూపాయి చేతిలో లేకుండా పోయినా కూడా వాళ్లకు అద్భుతమైన వైద్య సదుపాయాలు కలిగిస్తారు. ఆయన ఎక్కడి నుంచి ఫోన్ చేసినా కూడా, ఎవరు ఫోన్ చేసినా కూడా మీరెవరని అడగకుండా, ఏ ఊరని అడగకుండా ఆయన హెల్ప్ చేసే నేచర్ అయింది. ఈరోజు మన జన్నారం మన దగ్గర బంగారు తండాల ఈరోజు మామూలు ఆణి ముత్యాలు కాదు, మన అందరం గర్వపడాలి. ఇలాంటి స్టూడెంట్స్ని మనము ఉన్నందుకు, మన ఏరియాలో ఉన్నందుకు ఖచ్చితంగా గర్వపడాలి. ఒక సినన్ అనే కాదు, చాలామంది ఇంకా ముందుకు వస్తున్నారు వాళ్ళకి సపోర్ట్ చేయడానికి. సినన్న థ్యాంక్ యూ సో మచ్, మా ఇక్కడికి వచ్చి మీ ఊరు కాదు మీ ప్లేస్ కాదు కాకుండా కూడా మీరు వచ్చి ఇక్కడ ఇలాంటి ఆణి ముత్యాలకు మీరు సపోర్ట్ చేస్తున్నందుకు మేము ఖచ్చితంగా మీకు మేము కృతజ్ఞతలు తెలుపుకోవాలా. ఖచ్చితంగా ఫ్యూచర్లో కూడా మీ నుంచి ఇంకా మంచి సపోర్ట్ దొరకాలి మా స్టూడెంట్స్కి. మా వంతు కూడా మేము ఆయన వాళ్ళిద్దరికి నేను సపోర్ట్ చేస్తున్నాను. ఇద్దరు స్టూడెంట్స్కి నేను కూడా ఒక 10,000 రూపాయల సాయం చేస్తున్నాను. ఇప్పుడు నేను వాళ్ళ ఫ్యూచర్ కవాల్ గ్రామ దగ్గర ఉన్నటువంటి బంగారు తండలు నిజంగా బంగారమైనటువంటి విద్యార్థులు. ఈరోజు వాళ్ళని కలుసుకోవడం జరిగింది, ఇయర్ ప్రిపేర్ కావడం జరిగింది. పొలం పనులకు వెళ్తూ ఈ కూలీ చేసుకుంటూ లాస్ట్ 1 మంత్ సీరియస్గా కాలేజీలో ఉండి ప్రిపేర్ అయి ఇప్పుడు తను తన పాట్నా ఐఐటిలో సీటు తెచ్చుకోవడం జరిగింది. అలాగే ఈ అమ్మాయి ఇచ్చోడలో చదువుకొని ఇప్పుడు కేరళ ఐఐటిలో సీట్ రావడం జరిగింది. ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్, కెమికల్ ఇంజనీరింగ్ తను. ఇలాంటి విద్యార్థులు ఉన్న ఈ ఇక్కడికి రావడం అనేది మన అదృష్టం. ఇట్లాంటి మనం ఎన్ని కోట్లు పెట్టినా ఎంత చేసినా ర్యాంకులు రావడం చదువు రావడం అనేది అంత ఈజీ కాదు. సో ఇది నేచురల్గా వాళ్ళ లోపల సాధించాలన్నటువంటి కసి, అదేవిధంగా కష్టపడే తత్వం, ఇవి రెండు కూడా వాళ్ళని ఈ స్థాయికి ఈరోజు తీసుకొచ్చింది. సో వీళ్ళకు ఇప్పుడు ఏంటంటే మనము గురుకులాల్లో అట్లాంటి చాలా మంచి ఫెసిలిటీస్ కల్పించి ఆల్మోస్ట్ అందరి విద్యార్థులకు, ఎవరైతే చదువుకుంటున్న విద్యార్థులకు అందరి వరకు ఇంటర్ వరకు ప్రభుత్వం 100% సపోర్ట్ చేస్తుంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. తెలంగాణ ప్రభుత్వం తరఫున
పూర్తి ఏదైతే కార్పొరేట్ కాలేజీలు ఉంటుందో అందులో ఇచ్చే ఫెసిలిటీస్ అన్నీ ఇచ్చి చదువుకునే క్రీమ్ విద్యార్థులు ఎవరైతే టాపర్స్ ఉంటారో వాళ్ళని తీసుకుపోయి మళ్ళీ కోచింగ్ ఇచ్చి సో వీళ్ళకు కూడా ఇలాంటి అవకాశం కల్పించింది తెలంగాణ గవర్నమెంట్. అందులో ఎలాంటి అనుమానం లేదు. కానీ ఈ తర్వాత అంటే ఐఐటీలో సీట్ వచ్చిన తర్వాత కూడా ఐఐటీలో జాయిన్ కాలేని పరిస్థితులు ఉన్న వాళ్ళని చాలా తక్కువ మంది. మొత్తం మనం స్టేట్ అంతా చేస్తే ఎన్ఐటి నీట్ ఐఐటీలలో సీట్లు వచ్చిన వాళ్ళు అంత ఒక 500-600 మంది విద్యార్థులు ఉంటారు. లాస్ట్ టైం ఇస్తే 550 విద్యార్థులు వచ్చింది. సో ప్రభుత్వం తరఫున పోయినసారి మన ఈశ్వరన్న గారి సారథ్యంలో వాళ్ళు మనిషికి 50,000 ఇచ్చి చేయడం జరిగింది. కానీ ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఓన్లీ ఏదో డబ్బులు ఇచ్చి కాకుండా ఈ విద్యార్థులు ఏంటంటే రేపు వీళ్ళే మనకు బంగారు తెలంగాణ కారణం కావాల్సింది. రేపు అడ్మినిస్ట్రేషన్లో కానీ మిగతా విషయాలు కానీ చేయాల్సింది ఇలాంటి విద్యార్థులే.